అందరికీ నమస్కారం. నా పేరు దంపూరి సమన్విత. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను నరసింహ శతకంలో నుంచి ఒక పద్యం చెప్పబోతున్నాను. లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్తికి జేత పెట్టలేడు, దాను బెట్టకయున్న దగవు పుట్టదు గాని ఎరులు బెట్టగ జూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె పోయినట్లు జివ్వతో జాడీలు చెప్పుచుండు, ఫలము విఘ్నంబైన బలు సంతసము నందు మేలు కలిగిన జాల మినుకుచుండు. శ్రీరమానాథైటువంటి క్రూరునకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యం: ఆభరణాలచే ప్రకాశించేవాడ, శ్రీధర్మపురంలో నివసించేవాడ, దుస్తులను సంహరించేవాడ, పాపాలను దూరం చేసేవాడ ఓ నరసింహ. పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టలేడు. తాను పెట్టకుండా ఏ గొడవ లేదు, కానీ దాత దగ్గర చేరి తన సొమ్మె పోయినట్లుగా తన నోటి దురాశతో చాడీలు చెబుతాడు. ఒకవేళ లోభి తను అనుకున్నట్లుగా దానం చేయడం విఫలమైతే సంతోషిస్తాడు, ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. ఓ ప్రభు, ఇటువంటి క్రూరులకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు కదా. ధన్యవాదాలు.